హాయ్ చిల్డ్రన్ థర్డ్ క్లాస్ పిల్లలందరికీ వెరీ గుడ్ మార్నింగ్ నాన్న మనము మన సెకండ్ లెసన్ని నేర్చుకుంటున్నాం కదా నిన్న హాఫ్ ఆఫ్ ద లెసన్ నేర్చుకున్నాము ఈరోజు నెక్స్ట్ రిమైనింగ్ హాఫ్ ఆఫ్ ద లెసన్ నేర్చుకుందాం చూడండి నెక్స్ట్ నెక్స్ట్ ఏమని చెప్పింది యాజ్ ద డే పాస్డ్ ద రెడ్ రోజ్ లుక్ డెట్ ద క్యారెక్టర్స్ అండ్ పాస్డ్ ఇన్సల్టింగ్ కామెంట్స్ ఆన్ ఇట్ అంటే రోజులు గడిసే కొద్దీ యాజ్ ద డే పాస్డ్ అంటే రోజులు గడిసే కొద్దీ రెడ్ రోజు ఏం చేస్తుందంట ఈ క్యాక్టస్ని మీకు ఇక్కడ చూడండి డయాగ్రామ్లో ఇవ్వడం జరిగింది ఈ క్యాక్టస్ని చూసి ఏం చేస్తుందంట ప్రతి రోజు కూడా ఇన్సల్టింగ్ అంటే ఆ క్యాక్టస్ని ఇన్సల్ట్ చేస్తూ మాట్లాడుతుందంట రోజు ద క్యారెక్టర్స్ నెవర్ గాట్ అప్సెట్ అండ్ ఇట్ ఈవెన్ ట్రై టు అడ్వైజ్ ద రోజు దట్ నథింగ్ ఇన్ దిస్ వరల్డ్ హ్యాస్ బీన్ క్రియేటెడ్ బై గాడ్ వితౌట్ ఎ పర్పస్ ఇక్కడ ఏమని చెప్తుంది క్యాక్టస్ ఎప్పుడు కూడా త రో గులాబీ పువ్వు తన్ని ఇన్సల్ట్ అవమాని అవమానపరుస్తుంది అని చెప్పి ఎప్పుడూ కూడా ఫీల్ అవ్వలేదంట అట్ ఈవెన్ ట్రై టు అడ్వైజ్ ద రోజ్ అంటే అప్పుడు అప్పటికి అవమానిస్తున్నా కూడా ఆ గులాబీ పువ్వుకి ఏం చేస్తుందంట అడ్వైజ్ చేస్తుందంట అంటే సలహా ఇస్తుంది ఏమని దట్ నట్ నథింగ్ ఇన్ దిస్ వరల్డ్ అంటే ఈ ప్రపంచంలో హ్యాస్ బీన్ క్రియేటెడ్ బై గాడ్ అంటే ఈ ప్రపంచంలో క్రియేట్ చేసిన అన్నిటికీ కూడా క్రియేట్ ప్రతిదానికి ఒక పర్పస్ తోటి క్రియేట్ చేయడం జరిగింది పర్పస్ లేకుండా అంటే దానివల్ల ఉపయోగం లేకుండా ఈ ప్రపంచంలో దేవుడు దేనిని కూడా క్రియేట్ చేయలేదు అని చెప్పి క్యాక్టస్ ఎవరికి చెప్తుంది రోజుకి చెప్పడం జరుగుతుంది నెక్స్ట్ స్ప్రింగ్ పాస్డ్ అండ్ ద వెదర్ బికమ్ వెరీ హాట్ అంటే ఏంటి ఈ స్ప్రింగ్ సీజన్ అనేది వెళ్ళిపోయి ఏ సీజన్ వచ్చింది మనకి సమ్మర్ సీజన్ వచ్చింది బికమ్ వేరీ హాట్ అది ఎలా ఉంది చాలా వేడిగా ఉంది దెర్ వాజ్ నో రెయిన్ఫాల్ అక్కడ వర్షాలే పడట్లేదు ఇన్ ద గార్డెన్ లైఫ్ బికమ్ డిఫికల్ట్ ఫర్ ద ప్లాంట్స్ అండ్ ద బర్డ్స్ యాజ్ దేర్ నీడెడ్ వాటర్ ఏంటి వేసాకాలం మనకి కూడా చూడండి ఆవిరు వచ్చేసి చాలా వేడిగా ఉంటుంది కదా సమ్మర్ సీజన్లో అలాగే అప్పుడు వర్షాలు పడక మనం అనుకోండి ఇంట్లో వాటర్ తాగుతాము మరి మనం గార్డెన్లో ఉన్న మొక్కలకు మనం నీళ్ళు పోస్తామా పొయ్యం కదా అంటే మీరేం చేయాలి పిల్లలు ఎప్పుడైనా కూడా మీ చెట్లు దగ్గర కానీ మీ ఇంట్లో గార్డెన్లో కానీ మొక్కలు ఏమన్నా వాటర్ లేదు అంటే మీరు కొన్ని ఒక మగ్తో వాటర్ పట్టుకెళ్ళి వాటికి వాటర్ చేస్తూ ఉండాలి చేస్తారా మరి మీరు చేస్తారని అనుకుంటూ లెసన్ని కంటిన్యూ చేస్తున్నాను చూడండి దేర్ వాజ్ నో రెయిన్ ఫాల్ అక్కడ వర్షం లేదు సమ్మర్లో ఇన్ ద గార్డెన్ లైఫ్ బికమ్ డిఫికల్ట్ అంటే అందరికీ కూడా ఎలా ఉంది గార్డెన్లో ఉన్న అందరికీ చాలా కష్టంగా ఉందంట ఎందుకంటే మరి నీళ్ళు కావాలి కదా మరి మీకేమో దాహం వేస్తుంది అమ్మో వేడిగా ఉంది ఈరోజు కూలింగ్ వాటర్ తాగాలి అమ్మ ఫ్రిడ్జ్లో కూలింగ్ వాటర్ పెట్టవా అని మరి మీకు కావాల్సినట్టు మీరు తాగుతారు పాపం మరి వాటికి నీళ్ళు ఎక్కడ నుండి వస్తాయి కాబట్టి వాటికి నీళ్ళు లేక దా వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంట గార్డెన్లో చాలా కష్టంగా ఉందంట వన్ డే ద రెడ్ సమ్ స్పారోస్ హూ స్టక్ దర్ బీక్స్ ఇంటూ ద క్యాక్టస్ అండ్ దెన్ ఫ్లూ అవే రీఫ్రెషింగ్లీ ఏమని చెప్తుంది వన్ డే ద రెడ్ రోస్ స్పారోస్ అంటే ఈ గులాబీ పువ్వు ఎవరిని ఇన్సల్ట్ చేసింది క్యాక్టస్ని ఇన్సల్ట్ చేసింది కదా ఈ గులాబీ పువ్వు నేనే అందంగా ఉంటాను నీ నీ మొహం నిండా ముళ్ళు అయ్యే ఉంటాయి నువ్వేంటి నా ముళ్ళుతో పోలుస్తున్నావు నా ముళ్ళు ఎక్కడ నీ ముళ్ళు ఎక్కడ నీ ముళ్ళు రాకాశ ముళ్ళు అని గులాబీ పువ్వు క్యాక్టస్ని ఇన్సల్ట్ చేస్తుంది కదా అప్పుడు వన్ డే ఆ వేసవకాల సమయంలో ఏం చేసి ఏం చూసిందంట గులాబీ పువ్వు సమ్ స్పారోస్ పిచ్చుకలు ఇదివరకు కాలంలో మనకి ఉంటే మనకి ఆ గుడిసెల్లో పిచ్చుకలు చూసిన చూసారా పిల్లలు మీరు చిన్న చిన్నగా కీచ్ కీచమంటూ వస్తాయి స్పారోస్ పిచ్చుకలు ఏం చేశాయంట వాటి యొక్క బీడ్స్ని వాటి యొక్క ముక్కుని ఈ క్యాక్టస్లో గుర్చితే అవి మళ్ళీ ఎలా వెళ్ళిపోయాయంట రీఫ్రెషింగ్లీ చాలా రీఫ్రెష్గా చాలా తాజాతనంగా వెళ్ళిపోయాయి అంట అది గులాబీ పువ్వు రెడ్ రోజు చూసిందంట కొద్దిసేపటికి అర్థం కాలేదు రెడ్ రోజ్కి ఏంటి అనేది నెక్స్ట్ చూడండి నెక్స్ట్ పేజ్ నెంబర్ ఎయిట్ ఓపెన్ చేయండి పిల్లలు అందరూ కూడా చూడండి ఇదిగోండి ఇక్కడ చూడండి సీతాకు ఐ మీన్ చిలుకలు ఏం చేస్తున్నాయి స్పారోస్ పిచ్చుకలు అన్నీ కూడా ఆ క్యాక్టస్లో చూడండి ఇక్కడ మనకి ఎల్లో కలర్ పిచ్చుక ఏం చేస్తుంది అందులోకి పెట్టి రీఫ్రెషింగ్గా ఉన్నాయి చూసారా అది ఏం చేసింది ఇక్కడ రెడ్ రోజు చూడటం జరిగింది ఏంటి పిచ్చుకలు క్యాక్టస్లో ఈ ముళ్ళ చెట్లోకి గుచ్చుకుని రీఫ్రెషింగ్గా ఎగరటం అనేది నెక్స్ట్ ఏమైందో చూద్దాం రండి ద రెడ్ రోజ్ సర్ప్రైజ్డ్ టు సీ దిస్ ఆశ్చర్యపోయిందంట ఏంటి పిచ్చుకలన్నీ కూడా ఆ క్యాక్టస్లో క్యాక్టస్లో ముక్కు గుర్చి చాలా రీఫ్రెష్ అయిపోతున్నాయి ఈ టాస్క్ ద పైన్ ట్రీ వాట్ ద స్పారోస్ వర్ డూయింగ్ మరి క్యాక్టస్ని ఇన్సల్ట్ చేసింది కదా మరి క్యాక్టస్తో మాట్లాడకూడదు కదా మరి తన్నే తిట్టింది మళ్ళీ వెళ్ళి తనతో మాట్లాడుతుందా మాట్లాడదు కదా కాబట్టి వీళ్ళిద్దరికీ కామన్ ఫ్రెండ్ అయిన పైన్ ట్రీ ఇక్కడ కనిపిస్తుంది కదా పైన్ ట్రీని అని వెళ్ళి అడగటం జరిగింది ఏమని అడిగింది వాట్ ద స్పారోస్ వర్ డూయింగ్ అంటే ఈ క్యాక్టస్ ఈ ముళ్ళ చెట్టు మీద ఆ చిలుకలు ఏం చేస్తున్నాయి అని అడిగింది ద పైన్ ట్రీ సెట్ దట్ ద స్పారోస్ డ్రాంక్ వాటర్ ఫ్రమ్ ద క్యాక్టస్ అంటే ఈ ముల్ల చెట్టులో నుండి ఆ స్పారోస్ ఏం చేసినాయి అంట మనకి వాటర్ తాగటం జరిగింది అని చెప్తుంది రెడ్ రోజ్ ఆస్ డస్ ఇట్ నాట్ కాస్ పెయింట్ ద క్యాక్టస్ వెన్ దే మేక్ హోల్ అప్పుడు రెడ్ రోజ్ అడుగుతుంది ఏంటి పిచ్చుకలు వాటి యొక్క ముక్కులతో గుచ్చేస్తున్నాయి కదా క్యాక్టస్కి నిప్పు రాదా వైన్ దే మేకింగ్ హోల్స్ చిల్లులు పెట్టేస్తున్నారు కదా నీళ్ళు తాగడానికి మరి అప్పుడు నిప్పు రాదా క్యాక్టస్కి అని ఎవరు అడుగుతున్నారు రెడ్ రోజ్ అడుగుతుంది పిల్లలు ఎస్ బట్ క్యాక్టస్ డస్ నాట్ లైక్ టు సీ ఎనీ బర్డ్ డయింగ్ ఆఫ్ స్ట్ కానీ అవును నిజంగానే దానికి నెప్పి వస్తుంది ఎందుకు రాదు పిల్లలు మరి మీకు ఎవరైనా గుచ్చితే మీకు నొప్పి వస్తుందా వస్తుంది కదా అలాగే క్యాక్టర్ చెట్టుకు కూడా ఏమవుతుంది అంటే నెప్పి నొప్పి రావటం జరుగుతుంది కానీ ఏం చేస్తుందంట ఇక్కడ మనకి ఆ పక్షులు నీళ్ళు లేక చనిపోవటం క్యాక్టర్స్కి ఇష్టం లేక ఏం చేస్తుంది చూడండి ఎస్ ద బట్ ద క్యాక్టస్ డస్ నాట్ లైక్ టు సీ ఎనీ బర్డ్ డైయింగ్ ఆఫ్ ద థర్స్ట్ అంటే ఎటువంటి పక్షి కూడా దాహంతో చనిపోకూడదు అనే ఉద్దేశంతో ఏం చేస్తుందంట ఆ నిప్పున్నిటినీ వరిస్తుందంట ద రెడ్ రోజ్ ఫెల్ట్ వరీ షేమ్డ్ ఆఫ్ ఇట్స్ ఎర్లియర్ వర్డ్స్ అండ్ బిహేవియర్ అంటే చాలా షైగా అంటే అసలు చాలా తప్పు చేసేనే క్యాక్టస్ విషయంలో ఎంత కష్టపడుతుందా ఇంత ఇంత పిచ్చుకలు పొడుస్తున్నా కూడా పిచ్చుకల కోసం ఆలోచించి తను నొప్పిని భరిస్తుందా నాకు తెలియలేదే అని చెప్పి చాలా షేమ్గా షైగా ఫీల్ అయింది ఎవరు రెడ్ రోజు ద రోజ్ లెర్ట్ ఎ లెసన్ వన్ క్యాన్ జడ్జ్ ద క్వాలిటీ ఆఫ్ ఎనీ వన్ బైట్స్ ఎపీరియన్స్ అంటే ఇక్కడ రోజు ఒక లెసన్ నేర్చుకుందంటే ఏంటి బయటికి కనిపించే ఆకారాన్ని బట్టి ఎవరిని కూడా మనము విమర్శించకూడదు అని చెప్పి సో ఇట్ డస్ నాట్ మ్యాటర్ హౌ లిటిల్ ఎ పర్సన్ ఆర్ థింగ్ ఈజ్ ఇట్ వాజ్ క్రియేటెడ్ ఫర్ సమ్ పర్పస్ ఇప్పుడు మనతో పాటు ఉండే ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి వస్తువు కూడా ఏదో ఒక ఉద్దేశంతో క్రియేట్ చేయటం జరిగింది అది అది చిన్నదో పెద్దదో కానీ మనము ఎవరిని కూడా ఎప్పుడు ఇన్సల్ట్ చేయకూడదు అందరూ అందరినీ కూడా మనం ఎలా చూడాలి నవ్వుతూ అందరినీ మన ఫ్రెండ్స్ కిందే చూడాలి తప్ప ఎవరిని కూడా ఇన్సల్ట్ చేయకూడదు పిల్లలు మరి రేపొద్దునుండి మీరు కూడా ఎవరిని ఇన్సల్ట్ చేయకుండా చాలా గుడ్ చిల్డ్రన్ లాగా ఉంటారని అనుకుంటున్నాను పిల్లలు ఉంటారా మరి ఉంటారని నేను ఆశిస్తూ మీకు ఈ రోజుతో ఈ లెసన్ కంప్లీట్ అయింది పిల్లలు Thank you. <laughs>